జిల్లా రామహంపేట మున్సిపాలిటీలో మంచిరా విద్యాలయం ముందు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి ప్రారంభించారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా 10,000 మొక్కలు ఈ రోజు నాటుతున్నామని మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మున్సిపల్ కమిషనర్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, రామహంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, శోభా కొండలరెడ్డి, దేవుని జయరాజు, చింతల రాధా భవానీ, సుందర్ సింగ్, బుర్రా అనిల్ కుమార్, బాలు కన్నాపురం, కృష్ణగౌడ్, మెట్టు యాదగిరి, యాద నాగరాజు, చంద్ర ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మన రామాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని దాదాపు ఒక మనకు 100 మొక్కలు ప్రారంభించారు. దాంట్లో ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మనం ఒక 10,000 మొక్కలను మనం ఆల్రెడీ 10,000 మొక్కలను ప్లాన్ చేసుకొని తెప్పిస్తున్నాము. ఆరో విడత హరితారం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆరో విడత మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేశాము. మేము, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్స్ అందరు కూడా ఒక యుద్ధంలాగా ఇది హరితహారాన్ని చేయాలని, గ్రీన్ మున్సిపాలిటీగా చేయాలన్న ఆలోచనలో మేమంతా మున్సిపాలిటీ అంటే మా టీమ్ అంతా ఉన్నాము.